కాళేశ్వరం ఎత్తిపోతుల పథకం అనుమతుల ప్రక్రియలో మరో ముందడుగు పడింది. గత ఏడాదే ప్రధాన ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులన్నీ రాగా ఇప్పుడు ప్రధాన ప్రాజెక్టు అనుబంధ పనులకు సంబంధించిన అనుమతులకు కూడా కొలిక్కి వస్తున్నాయి. 80,190 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుండగా కేంద్ర జలరంగం ప్రాజెక్టు నిర్మాణ వేగానికి అబ్బురపడింది. చకచక అనుమతులన్నీ ఇచ్చేసింది. అటవీ భూములకు సంబంధించిన పెండింగ్ అనుమతులకు ఇప్పుడు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద మహారాష్ట్ర వైపు బండ్ కరకట్టులు నిర్మించడానికి అవసరమైన 10 హెక్టార్ల అటవీ భూమికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. దీనికి సంబంధించిన తొలిదశ అనుమతి నెల రోజుల క్రితమే వచ్చింది. ఆ భూమికి ప్రత్యామ్నాయంగా మరో 10 హెక్టార్లలో అటవీ అభివృద్ధికి అవసరమైన నిధులను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఇప్పటికే బ్యారేజీ నిర్మాణం పూర్తికాగా గేట్ల బిగింపు పనులు జోరుగా సాగుతున్నాయి. జూలైలో మేడిగడ్డ నుండి నీటి తరలింపు కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రాజెక్టును పటిష్టంగా రూపొందించే పనుల్లో భాగంగా కరకట్ట నిర్మించాల్సి ఉండగా తాజా అనుమతులొచ్చాయి. ఈ పనులతో సంబంధం లేకుండానే నీటి విడుదల కొనసాగనుంది. మేడిగడ్డ నుండి కన్నెపల్లి పంపు హౌస్ ద్వారా నీటి ఎత్తిపోత ప్రారంభించి ఈ ఏడాది కనీసం 100 TMCల నీటిని తీసుకోవాలని, SRSP 2 దశల ద్వారా 13 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ చేయాలని, నీరందించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఓవైపు ప్రధాన పనులు శరవేగంగా సాగుతుండగానే అనుబంధ పనులకు సంబంధించి కూడా అనుమతులు చకచకా కదులుతుండం ప్రభుత్వ వర్గాలను ఉత్సాహపరుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని వరుసగా సందర్శిస్తూ సీఎం కేసీఆర్ పనులపై తన శ్రద్ధను చాటుతున్నారు. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లివ్వాలన్న లక్ష్యంతో తరచూ సందర్శనలు చేస్తున్నారు. ఇటీవల గోదావరిలో నడిచి పూజలు నిర్వహించిన కేసీఆర్ ప్రాజెక్టు ఫలాలు రైతాంగానికి అందించాలన్న తన తపనను అధికారుల ముందు ఆవిష్కరించారు. భూసేకరణ సమస్యలు, కోర్టు వివాదాలు, కేంద్ర అనుమతులు, నిర్వాసితుల అంశాలు, కోర్టు కేసులు, ఆర్థిక సమస్యలు, పొరుగు రాష్ట్ర వివాదాలు అన్నింటినీ ఎదుర్కొని నేర్పుగా పట్టాలెక్కించి ఫలితాల దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ నడిపిస్తున్నారు. ప్రాజెక్టు అనుమతులకు సంబంధించి కూడా కేసీఆర్ చేసిన సూచన వల్లే ప్రణాళిక ప్రకారం ప్రక్రియను పరిగెత్తించగా దాని ఫలితాలు కనబడుతున్నాయి. ఈ క్రమంలో మిగిలిపోయిన అరకొర అనుమతులు కూడా చకచకా వచ్చేస్తున్నాయి. అన్నీ మంచి శకునములే అన్నట్లు ఉత్సాహపరుస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.